హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద థర్డ్ యూనిట్ ఇన్ సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఏ జర్నీ త్రూ ద హిల్స్ అండ్ వ్యాలీస్ ఈ యూట్యూబ్ మై ఛానల్ నేమ్ ఈజ్ ఎస్పీ కాంపిటేటివ్ సర్కిల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హూ ఆర్ వాచింగ్ అట్ ఫస్ట్ టైం టైటిల్ వచ్చి ఎ జర్నీ త్రూ ద హిల్స్ అండ్ వ్యాలీస్ దాని అర్థం ఏమంటే రచయిత యొక్క జర్నీ ప్రయాణము ఎలా సాగిందంటే త్రూ అంటే ద్వారా హిల్స్ మరి వ్యాలీస్ హిల్స్ అంటే కొండలు వ్యాలీస్ అంటే లోయల్ అన్నమాట ఈ రెండింటి మధ్య తన ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకోవాలంటే లెసన్లోకి వెళ్ళాలి లెసన్కి ముందు మనకు ఒక పిక్చర్ ఇస్తాడు యాజ్ యూజువల్గా ఆ పిక్చర్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి వాట్ డూ అండర్స్టాండ్ అబౌట్ దిస్ పిక్చర్ ఇట్ లుక్ లైక్ ద హిల్స్ అండ్ వ్యాలీస్ స్మాల్ హిల్స్ ఆర్ దేర్ అండ్ ఆల్సో స్మాల్ వ్యాలీస్ ఆర్ దేర్ అమాంగ్ దెమ్ సమ్ గ్రీనరీ ప్లేసెస్ ఆర్ దేర్ అండర్ దిస్ పిక్చర్ దేర్ ఆర్ ఫైవ్ క్వశ్చన్స్ ఆర్ గివన్ అమాంగ్ దెమ్ ద ఫస్ట్ వన్ ఈజ్ వేర్ డూ యూ లైక్ టు స్పెండ్ యువర్ హాలిడేస్ నీ యొక్క సెలవు దినాలను ఎక్కడ గడపడానికి నువ్వు ఇష్టపడతావు ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ టు స్పెండ్ మై హాలిడేస్ ఇన్ అమ్యూజ్మెంట్ పార్క్స్ పిల్లలకి అమ్యూజ్మెంట్ పార్క్ అంటే ఇష్టము లేదా కొంతమందికి హిల్స్ అండ్ వ్యాలీస్ అంటే ఇష్టము ఇంకొంతమందికి బీచెస్ అన్నా లేదా స్విమ్మింగ్ పూల్ అన్నా కూడా చాలా ఇష్టం అన్నమాట మీకు నచ్చిన ఆన్సర్ మీరు రాయండి నేను చెప్పింది వచ్చి అమ్యూజ్మెంట్ పార్క్ రాసాను మీరు సేమ్ అదే కూడా రాయొచ్చు సెకండ్ క్వశ్చన్ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్లేస్

సందర్శించిన ప్రదేశం కావచ్చు లేదా నీకు ఇష్టమైనటువంటి ప్రదేశాల యొక్క అనుభవాన్ని గురించి షేర్ చేసుకోండి అంటున్నాడు ఇట్స్ ఆన్సర్ ఈజ్ లాస్ట్ ఇయర్ ఐ వెంట్ టు ఊటీ విత్ మై ఫ్రెండ్స్ బై కార్ దేర్ విసా హిస్టారికల్ బొటానికల్ గార్డెన్ అండ్ సమ్ బ్యూటిఫుల్ వ్యాలీస్ అండ్ ఆల్సో బోట్ హౌస్ హార్స్ రైడింగ్ వైఎంజాయిడ్ ఎ లాట్ ఫిఫ్త్ క్వశ్చన్ మెన్షన్ సమ్ టూరిస్ట్ స్పాట్స్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ మీ జిల్లాలో గల కొన్ని పర్యాటక ప్రదేశాల గురించి చెప్పండి అంటున్నారు ఎస్ దెర్ ఆర్ సో మెనీ టూరిస్ట్ స్పాట్స్ ఇన్ అవర్ డిస్టిక్ లైక్ హార్సిలి హిల్స్ తలకోన కళ్యాణ్ డ్యామ్ సమ్ సైన్స్ లైక్ తిరుమల తిరుపతి అండ్ కాళహస్తి ఓకే స్టూడెంట్స్ నవ్ ఈ కంప్లీటెడ్ ప్రే రీడింగ్ టాస్క్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ లెసన్ ఎ జర్నీ త్రూ ద హిల్స్ అండ్ వ్యాలీస్ ఇట్ హ్యాస్ బీన్ మై లాంగింగ్ సిన్స్ చైల్డ్హుడ్ టు విజిట్ ద ఈస్టర్న్ గోడ్స్ ఐ హ్యావ్ హేర్డ్ అబౌట్ ద స్టన్నింగ్ బ్యూటీ ఆఫ్ ద వ్యాలీస్ కేవ్స్ టన్నల్స్ అండ్ ద జర్నీ త్రూ ద గాట్ రోడ్స్ లాంగింగ్ అంటే ప్యాషనేటెడ్ డిజైర్ అన్నమాట అంటే చైల్డ్హుడ్ బాల్యం నుంచి తనకొక ఒక ప్యాషనేటెడ్ డిజైర్ ఉండేది అదేంటంటే ఈస్టర్న్ గాడ్స్ అయినటువంటి తూర్పు కనుమలను సందర్శించాలనేటువంటి కోరిక ఉండేది ఈ తూర్పు కనుమలు ఇండియా మ్యాప్లో చూసినట్లయితే తమిళనాడు రాష్ట్రం ప్రారంభించబడి ఆంధ్ర తీర ప్రాంతం పొడవున ఉంది ఎక్కడి వరకు ఉందంటే ఒరిస్సా రాష్ట్రం వరకు ఉందన్నమాట ఈస్టర్న్ ఘాట్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెస్ట్రన్ ఘాట్స్ ఉంటుంది ఇది వచ్చి కేరళ నుండి మహారాష్ట్ర గోవా అక్కడ నుండి గుజరాత్ వరకు వ్యాపించి ఉంటుంది మరి ఈస్టర్న్ ఘాట్స్లో మన రచయిత దేని గురించి విన్నారంటే ద స్టన్నింగ్ బ్యూటీ ఆఫ్ వ్యాలీస్ గురించి విన్నారు వ్యాలీస్ అంటే రెండు కొండల మధ్య ఉండేటువంటి లోతైనటువంటి ప్రాంతాన్ని వ్యాలీస్ అంటారు ఇప్పుడు మనం చూస్తున్నది చాలా అద్భుతంగా ఉంది సో దాని యొక్క అందాన్ని గురించి విన్నాడు తర్వాత కేవ్స్ కేవ్స్ అంటే గుహ అనమాట ఇది రాతి లోపల ఏర్పడేటువంటి ఒక సొరంగం లాంటిది ఇప్పుడు మనం చూస్తున్నాం తర్వాత టన్నల్స్ టన్నల్స్ అంటే కొండ లోపలకి త్రవ్వుకుంటూ ఒక సొరంగంలాగా ఏర్పాటు చేసుకుంటే దాన్ని టన్నల్స్ అంటారు సో ఇటువంటి టన్నల్స్ని కూడా మనం ఈ ఈస్టర్న్ ఘాట్స్లో మనం చూడవచ్చు అనమాట తర్వాత జర్నీ త్రూ ద ఘాట్ రోడ్స్ ఘాట్ రోడ్స్ అంటే ఎత్తైన కొండలను ఎక్కేటప్పుడు ఈ బస్సు ప్రయాణం చేస్తాం చూడండి అటువంటి రోడ్ని ఏమంటారంటే ఘాట్ రోడ్స్ అంటారు వీటికి సంబంధించిన విషయాలను గురించి రచయిత విన్నారన్నమాట ఈ ఈస్ట్రన్ గాడ్స్ని విజిట్ చేయాలనేది అతని యొక్క లాంగింగ్ అతని యొక్క డిజైర్ ద జియోగ్రాఫికల్ మ్యాజిక్ ఆఫ్ ద ఈస్టర్న్ గాడ్స్ అండ్ ఫ్రీక్వెంట్ అపిరెన్స్ ఆఫ్ ద లంబసింగి ఇన్ బోత్ ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా హ్యాస్ ఆల్వేస్ టెంప్టెడ్ మీ ఈ తూర్పు కనుమల యొక్క భౌగోళిక ఆకృతి నిర్మాణం అనేది ఎలా ఉంటుందంటే సహజ సిద్ధంగా ఏర్పడింది అనమాట దీన్ని ఎవరు కానీ తయారు చేయలేదు ఇందులో గాట్ రోడ్సు తర్వాత టన్నల్స్ కేవ్స్ వ్యాలీస్ అన్నీ కూడా ఉంటుంది తర్వాత ఫ్రీక్వెంట్ అపీరెన్స్ ఆఫ్ లంబసింగి ఈ లంబసింగి అనేది విశాఖపట్నం డిస్టిక్లో ఒక చిన్న గ్రామము ఈ లంబసింగి యొక్క ప్రత్యేకత ఏమంటే నవంబర్ నుండి జనవరి మధ్య కాలంలో ఇక్కడ జీరో డిగ్రీల నుండి మైనస్ మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పడిపోతుందనమాట ఈ సమయంలో మంచు నది వర్షంలాగా కురుస్తూ ఉంటుంది మంచు చేత మొత్తం కప్పబడిపోతుంది చాలా కూలెస్ట్ ప్లేస్ మరి లంబసింగికి ఏమని పేరంటే ఆంధ్ర కాశ్మీర్ అని కూడా దీన్ని పరిగణించడం జరుగుతుంది ఈ రెండింటి గురించి అతను న్యూస్ పేపర్ల ద్వారా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా అంటే టెలివిజన్ కంప్యూటర్ల ద్వారా అతను విన్నాడు అప్పటి నుంచి అతను ఆల్వేస్ టెంప్టెడ్ మీ అంటే ఆ రెండు దృశ్యాలు అతను ఎప్పుడు కూడా ప్రేరేపించేవి ఎప్పుడెప్పుడు దాన్ని సందర్శించబోతామనేటువంటి ఉత్సాహం తనలో కలిగేదనమాట డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ నవంబర్ టు జనవరి ద హిల్స్ విత్ లషింగ్ గ్రీనరీ అండ్ బ్లాసమ్స్ వెల్కమ్ ద విజిటర్స్ ద బ్యూటీ ఆఫ్ ద వ్యాలీ అట్రాక్ట్స్ ఈవెన్ ద మూవీ మేకర్స్ నవంబర్ నుండి జనవరి మధ్య కాలంలో హిల్స్ అనేది ఎలా ఉంటుందంటే విత్ లషింగ్ గ్రీనరీ లషింగ్ అంటే ఓవర్ గ్రోన్ అంటే పొడుగ పెరిగినటువంటి పొదలు చెట్లు ఉంటాయన్నమాట వాటితో చాలా పచ్చదనంతో కలకలాడుతూ ఉంటుంది అండ్ బ్లాజమ్స్ వెల్కమ్ ద విజిటర్స్ విజిటర్స్ అంటే సందర్శకులు టూరిస్టులు వాళ్ళని బ్లాజమ్స్ అంటే ఫ్లవర్స్ అనమాట ఈ ఫ్లవర్స్ వచ్చి వాళ్ళని ఆహ్వానిస్తుంది అనమాట ద బ్యూటీ ఆఫ్ ద వ్యాలీస్ అట్రాక్ట్స్ ఈవెన్ ద మూవీ మేకర్స్ మరి అక్కడ ఉండేటువంటి లోయలు ఎవరైతే సినిమాలు తీస్తూ ఉంటారో అటువంటి డైరెక్టర్లు కావచ్చు నిర్మాతలు కావచ్చు వాళ్ళని కూడా చాలా ఆకర్షణీయులను చేస్తుంది ఐ సెట్ ఆఫ్ ఫ్రమ్ విశాఖపట్నం అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్ అట్ సిక్స్ ఏఎం టు క్యాచ్ ద కెరాండల్ ప్యాసింజర్ ద ఓన్లీ ట్రైన్ ఫ్రమ్ విశాఖపట్నం టు బొరా కేవ్స్ విశాఖపట్నం నుండి బొరా కేవ్స్కి ట్రైన్ ద్వారా ప్రయాణం చేయాలి మరి ఆ ప్రాంతానికి కేవలం ఒక ట్రైన్ మాత్రమే ఉంటుంది దాని పేరు కెరండల్ ప్యాసింజర్ అంటారు ఇది విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఆరు గంటలకు ఉంటుందన్నమాట ఈ ట్రైన్ క్యాచ్ చేయడానికి రచయిత ఏం చేస్తారంటే ఆ రోజు అర్లీ మార్నింగ్ బయలుదేరేస్తారు తన స్నేహితులతో కలిసి హ్యాడ్ ఐ మిస్డ్ దిస్ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఐ వుడ్ హ్యావ్ మిస్డ్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ మూమెంట్ ఆఫ్ ద ట్రైన్ జర్నీ ఆలస్యంగా బయలుదేరి ఆ ట్రైన్ కనుక మిస్ చేసుకున్నట్లయితే కొన్ని ఉత్తేజభరితమైనటువంటి మధుర క్షణాలను మిస్ అవుతాడనమాట అది కేవలం ట్రైన్ ద్వారా మాత్రమే పొందగలము అండ్ అఫ్ కోర్స్ దర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ స్కోప్ టు ప్లాన్ అవర్ జర్నీ ఆన్ రోడ్ బట్ ఇట్స్ డిఫరెంట్ అయితే బహుశా మా యొక్క ప్రయాణాన్ని రోడ్డు మార్గం ద్వారా కూడా చేయొచ్చు బట్ ఇది చాలా విభిన్నమైనది అనమాట సో ట్రైన్లో జర్నీకి రోడ్ జర్నీకి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది అక్కడ పొందేటువంటి ఎగ్జైట్మెంట్ ఇందులో మనం పొందలేము అనమాట ద ఫస్ట్ టాస్క్ దట్ వీ హ్యాడ్ ఫినిష్డ్ వాజ్ టేకింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ బోర్డింగ్ ద ట్రైన్ వాళ్ళు చేయాల్సిన మొదటి పని ఏమంటే ఫస్ట్ ట్రైన్ని క్యాచ్ చేయాలి ట్రైన్ బయలుదేరిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలనేది వారి యొక్క ఉద్దేశం వెన్ ద ట్రైన్ వాజ్ క్రాసింగ్ ద టనల్స్ వీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ ఇట్ వేర్ నైట్ బికాస్ ఆఫ్ ద డార్క్నెస్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ ఈవెన్ ఆఫ్టర్ ద డాన్ డాన్ మీన్స్ ద ఫస్ట్ అపియరెన్స్ ఆఫ్ ద లైట్ ఇన్ ద స్కై బిఫోర్ ద సన్ రైజ్ సూర్యోదయానికి ముందు అంటే మస్క చీకటిగా ఉంటుంది కదండి చీకటి తెల్లారే సమయంలో సూర్యుడు ఉదించడానికి ముందు ఏ విధంగా కొద్దిపాటి వెళ్తుంటుందో ఆ విధంగా ఎప్పుడైతే ఈ ట్రైన్ టన్నల్స్ని దాడుతూ ఉంటుందో ఆ సమయంలో ఉన్న పలంగా ఒక్కసారిగా చీకటిమయం అయిపోతుంది సో అప్పుడు మాకు రాత్రి అయిపోయిందేమో అనేటువంటి ఫీలింగ్ కలుగుతుందనమాట ఐ కుడ్ స్టిల్ రిమెంబర్ ద అస్టౌండింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద లాంగెస్ట్ టన్నల్ అమాంగ్ ద ఫిఫ్టీ ఎయిట్ టన్నల్స్ అస్టౌండింగ్ మీన్స్ సర్ప్రైజింగ్లీ ఇంప్రెసివ్ మొత్తం ఉన్నటువంటి యాభై ఎనిమిది టన్నల్స్లలో ఒక టన్నల్ చాలా పొడవుగా ఉందన్నమాట ఆ పొడవైనటువంటి టన్నల్ని మా ట్రైన్ క్రాస్ చేస్తూ ఉన్నప్పుడు మాకు కలిగినటువంటి ఆ అనుభవం అనేది మమ్మల్ని చాలా ఆకట్టుకుంది పర్టికులర్లీ ద స్పెషల్ కోచ్ కాల్డ్ విస్టాడోమ్ కోచ్ ద ఎయిర్ కండిషన్ టూరిస్ట్ కంపార్ట్మెంట్ విత్ వైడ్ విండోస్ అండ్ ఎల్సిడి టీవీ ఈజ్ ఏ స్పెషల్ అట్రాక్షన్ టు ద ట్రైన్ జర్నీ సందర్శకుల కోసమే ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి విస్టాడోమ్ కోచ్ ఈ విస్టాడోంకి వచ్చే ఒక ప్రత్యేకత ఏమంటే పెద్ద పెద్ద గ్లాస్ విండోస్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఉంటుంది టాప్లో కూడా ఉంటుంది అనమాట ఎటు చూసినా మనకు దృశ్యాలు స్పష్టంగా కనపడే విధంగా దీన్ని తయారు చేశారు ఇక లోపల వచ్చి ఎయిర్ కండిషన్తో పాటు ఎల్సీడీ టీవీలు కూడా ఉంటుంది ఇది ట్రైన్ జర్నీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అనమాట ఆఫ్టర్ చిమిడిపల్లి స్టేషన్ జస్ట్ ఆఫ్టర్ ఎ టన్నల్ ఎ గ్రాండ్ వాటర్ఫాల్ మేడ స్పెల్ బౌండ్ స్పెల్ బౌండ్ అంటే హోల్డ్ ద కంప్లీట్ అటెన్షన్ మార్గ మధ్యంలో చిమిడిపల్లి అనేటువంటి ఒక స్టేషన్ వస్తుంది ఆ స్టేషన్ని దాటుకున్న వెంటనే ఒక టన్నల్ వస్తుంది ఆ టన్నల్ని కూడా క్రాస్ అయిన వెంటనే మనకు ఒక ఫాల్ ప్రత్యక్షం అవుతుందనమాట ఈ వాటర్ ఫాల్ ఎలా ఉందంటే ఎంతో ఆహ్లాదకరంగాను ప్రకృతి రమణీయంగా ఉందన్నమాట అక్కడి నుంచి మన యొక్క మనస్సును వేరొక చోటికి మరల్చలేము ఐ కుడ్ నాట్ అకౌంట్ ఆల్ ద వాటర్ ఫాల్స్ లైక్ దిస్ డ్యూరింగ్ ద జర్నీ మా ప్రయాణ సమయంలో ఇలాంటి వాటర్ ఫాల్స్ చాలా వచ్చింది మధ్య మధ్యలో అవన్నీ వచ్చిందో నేను ఖచ్చితంగా అయితే లెక్కించలేకపోయాను ద ట్రైన్ రీచ్డ్ బొరా కేవ్స్ బై నైన్ ఫార్టీ ఏఎం వై గో డౌన్ విత్ అవర్ బ్యాగేజ్ బ్యాగేజ్ మీన్స్ లగేజ్ సో తొమ్మిది గంటల నలభై నిమిషాలకు ట్రైన్ వచ్చి బొరా కేవ్స్కి రీచ్ అయ్యిందనమాట లగేజ్ తీసుకొని మేము ట్రైన్ దిగడం జరిగింది ద ట్రైన్ జర్నీ ఫ్రమ్ విశాఖపట్నం టు బొరా కేవ్స్ గేవ్ అస్ ఎన్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ విచ్ మేడ్ అ స్పీచ్లెస్ సో విశాఖపట్నం నుండి కేవ్స్ వరకు సాగినటువంటి వాళ్ళ యొక్క రైలు ప్రయాణము అది వారి యొక్క జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక అనుభూతి అనమాట సంఘటనగా మిగిలిపోయింది వాటిని చెప్పడానికి మాటలు చాలవు మాటలు లేవు అనమాట ఇట్ వాజ్ నో ఎగ్జాజిరేషన్ వాట్ ఐ కెమ్ టు నో అబౌట్ దిస్ గాడ్స్ ఆర్కిటెక్చర్ తర్వాత బుర్రా కేవ్స్ గురించి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం ఎగ్జాజిరేషన్ అంటే అతిశయోక్తి అనమాట ఆర్కిటెక్చర్ అంటే నిర్మాణము సో ఇక్కడ నో ఎగ్జాజిరేషన్ అంటే ఏమీ అతిశయోక్తి లేదు ఇక్కడ నేను బొరాకేవ్స్ గురించి ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను కానీ చిన్నదాన్ని పెద్ద చేసి అయితే నేను చెప్పడం లేదు ఇది ఒక అద్భుతమైనటువంటి సృష్టి ఇది మానవుల చేత నిర్మించబడలేదు ఇట్స్ ఎ గాడ్స్ క్రియేషన్ దేవుని చేత సృష్టించబడినటువంటి ఒక గొప్ప నిర్మాణంగా రచయిత అభివర్ణిస్తున్నాడు అట్ ఎ హైట్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ మీటర్స్ అబౌవ్ ద సీ లెవెల్ మేడ్ ఆఫ్ కార్స్టిక్ లైమ్స్టోన్ మ్యానిఫెస్టెడ్ విత్ మెగ్నిఫిషెన్స్ ద బొరా కేవ్స్ ఆర్ ద లార్జెస్ట్ కేవ్స్ ఇన్ ద కంట్రీ ఈ బొరా కేవ్స్ అనేది సముద్ర నీటి మట్టానికి ఏడు వందల ఐదు మీటర్ల ఎత్తులో ఉంటుందన్నమాట ఇది దేంతో తయారు కాబడిందంటే కార్స్టిక్ లైమ్స్టోన్ లైమ్స్టోన్ అంటే సున్నపరాయి కార్స్టిక్ అంటే చిన్న చిన్న హోల్స్ పగుళ్ళు ఉండే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా పగుళ్ళు ఉండేటువంటి సున్నపరాయితో ఏర్పడినటువంటి బొరా కేవ్స్ అనమాట ఇది ఇది మ్యానిఫెస్టెడ్ మ్యానిఫెస్టెడ్ మీన్స్ ఆవియస్ ఆర్ క్లిస్టర్ క్లియర్ అంటే చూసేదానికి చాలా క్లియర్గా ఉంటుందన్నమాట విత్ మెగ్నిఫిషన్స్ ఇది దాని యొక్క ప్రత్యేకత అనమాట చాలా స్పష్టంగా క్లియర్గా కనబడుతుంది ద కేవ్స్ ఆర్ ద లార్జెస్ట్ కేవ్స్ ఇన్ ద కంట్రీ ఈ బొరా కేవ్స్ అనేది మన దేశంలోని అతిపెద్ద గుహలు వైల్ ఎంటరింగ్ ద కేవ్స్ ఎవ్రీ వన్ ఇన్ అవర్ గ్రూప్ ఎంజాయిడ్ ద ఎక్కువ ఆఫ్ షౌట్స్ ఆఫ్ విజిటర్స్ మేము గుహలోకి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు ఆ యొక్క గుహ ఎలా ఉందంటే సందర్శకుల యొక్క అరుపులతో ప్రతిధ్వనిస్తూ ఉంది అనమాట వాళ్ళు అరిచిన వెంటనే అది తిరిగి రీసౌండ్ వస్తుందన్నమాట అది ప్రతిధ్వనిస్తూ ఉంది ఆ శబ్దము చాలా వినడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది మా వర్గంలో ప్రతి ఒక్క విజిటర్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు అన్నోయింగ్లీ వీ ఆల్సో షౌటెడ్ ఇన్ ఎగ్జైట్మెంట్ ఎగ్జైట్మెంట్ అంటే ఉత్సాహం అనమాట అక్కడ విజిటర్స్ అంతా అరుస్తున్నారు అది ప్రతిధ్వనిస్తూ ఉంది ఆ ఆనందంలో మేమేం చేస్తున్నామో మాకే తెలియదు మేము కూడా వాళ్ళతో పాటు అరుస్తూ ఎంజాయ్ చేసాం వీ కెన్ అండర్స్టాండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద బౌల్డర్స్ దేర్ బౌల్డర్స్ మీన్స్ లార్జెస్ట్ రాక్స్ పెద్ద పెద్ద రాతి బండలు ఉండడం కారణం చేత మేము వచ్చేటువంటి అరుపులు తిరిగి మాకే ప్రతిధ్వనిస్తుంది ఆ విషయాన్ని మేము అర్థం చేసుకోగలం ద చిల్డ్ వెదర్ ఇన్ ద కేవ్స్ గేవ్ అజ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆ గుహలో ఉన్నటువంటి చల్లని వాతావరణం మాకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని ఇచ్చింది దీస్ కేవ్స్ ఆర్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అండ్ ఆల్సో ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ఈ రకమైన బురా కేవ్స్ అనేది సంతోషానికి ఒక నిలయం లాంటిది వనరు లాంటిది అండ్ ఆల్స్ ఎవరైతే దీని మీద అధ్యయనం చేస్తారో ప్రకృతి మీద అటువంటి వారికి ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్గా కూడా చెప్పుకోవచ్చు అవుట్ ఆఫ్ ద కేవ్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ ద ట్రైబ్స్ సెల్ దేర్ హ్యాండిక్రాఫ్ట్స్ మేడ్ విత్ బెంబూస్ స్పైసెస్ కలెక్టెడ్ ఫ్రమ్ ఫారెస్ట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ దేర్ ఫార్మింగ్ ఎక్సెట్రా టు మేక్ దేర్ లివింగ్స్ గుహ నుండి వెలుపలికి వచ్చిన వెంటనే ట్రైబల్ పీపుల్ రోడ్డుకి ఇరువైపులా వెదురుతో తయారు చేసినటువంటి హ్యాండిక్రాఫ్ట్స్ అంటే చేత్తో తయారు చేసినటువంటి కొన్ని బుట్టలు స్పైసెస్ స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు ఇది వచ్చి ఫారెస్ట్ నుండి కలెక్ట్ చేసుకొచ్చి అమ్ముకుంటున్నారు అండ్ ఆల్సో ప్రొడక్ట్స్ ఆఫ్ ది ఫార్మింగ్ అంటే వ్యవసాయక ఉత్పత్తులను కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటూ వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు వీ హ్యాడ్ లంచ్ అట్ కేవ్స్ అట్ వన్ పిఎం వన్ ఓ క్లాక్ అంతా మేము కలిసి లంచ్ చేయడం జరిగింది వీ హ్యాడ్ ఏ వెరీ సెంచువస్ లంచ్ సెంచువస్ మీన్స్ రిచ్ ఫుడ్ కంటైనింగ్ విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ వెరీ స్పెషల్ డిషెస్ ఆఫ్ దిస్ ఏజెన్సీ ఏరియా ఏజెన్సీ ఏరియా అంటే ఉత్పత్తి చేసేటువంటి ఏరియా కాబట్టి ఏజెన్సీ ఏరియా అంటారు అది వచ్చి స్పెషల్ డిషెస్ నెక్స్ట్ విచ్ వర్ డిఫరెంట్లీ కుక్డ్ విత్ లోకల్ స్పైసెస్ ప్రాంతీయంగా దొరికినటువంటి స్పైసెస్ తోటి డిఫరెంట్ ప్రాసెస్ చేసి అంటే డిఫరెంట్ పద్ధతిలో వాళ్ళు వండుతారు కాబట్టి అది చాలా డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్ ప్లేస్ టైడా నేచర్ క్యాంప్ ఈ టైడా నేచర్ క్యాంప్లో రచయిత యొక్క ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అరౌండ్ టూ ఇన్ ఆఫ్టర్నూన్ వీ రీచ్డ్ టైడా నేచర్ క్యాంప్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ టైడా జంగిల్ బెల్స్ దట్ ఫెసిలిటేట్స్ ఫర్ రాక్ క్లైంబింగ్ ట్రెక్కింగ్ బర్డ్ వాచింగ్ అండ్ టార్గెట్ షూటింగ్ విత్ బౌ అండ్ యాస్ మన రచయిత అతని యొక్క అనుచరులు రెండు గంటలకు ఎగ్జాక్ట్గా రెండు గంటలకి టైడా నేచర్ క్యాంప్ చేరుకున్నారు ఈ టైడా నేచర్ క్యాంప్ని టైడా జంగిల్ బెల్స్ అని కూడా పిలవడం జరుగుతుందనమాట అక్కడ ఏ రకమైన ఫెసిలిటీస్ ఉన్నాయంటే వసతులు ఉన్నాయంటే ఫస్ట్ రాక్ క్లైంబింగ్ అంటే ఈ రాళ్ళు అంటే ఉంటాయి కదా పెద్ద పెద్ద బండ్లు వాటిని ఎక్కడము తర్వాత ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ అంటే నడుచుకుంటూ కొండపైకి ఎక్కడం అనమాట తర్వాత బర్డ్ వాచింగ్ రకరకాల పక్షులు ఉంటుంది ఆ పక్షుల్ని చూడడము అండ్ టార్గెట్ షూటింగ్ అంటే ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తుంటారు అనమాట అక్కడ బెలూన్ లాంటిది పెట్టుంటారు గన్స్తో కానీ లేదా యాస్తో అంటే ఈటెలు బాణాలు తీసుకొని వాటితో ఆ టార్గెట్ని షూట్ చేయడము ఇలాంటివి ఫెసిలిటీస్ అన్నీ కూడా అక్కడ కల్పించడం జరుగుతుంది లాగ్ హట్స్ టెంట్స్ సెట్ ఇన్ ట్రైబల్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద టూరిస్ట్స్ నైట్ స్టే ఆర్ మోర్ ఎంజాయబుల్ యాజ్ దే ఆఫర్ ప్లజెంట్ అండ్ సిరీన్ అట్మాస్ఫియర్ దట్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ కాంక్రీట్ జంగిల్స్ ఈ టైడర్ నేచర్ క్యాంప్లో ట్రైబల్ ఏరియాలో ఉండేటువంటి ట్రైబ్స్ ఎలాంటి నిర్మించుకుంటారండి లాగ్ హట్స్ లాగ్ అంటే కొయ్యల్ అనమాట కొయ్యలతో నిర్మించుకుంటారు టెంట్స్ ఇక చిన్న పరదాలతో టెంట్స్ నిర్మించుకుంటారు ఇవన్నీ కూడా ఈ ట్రైబల్ ఎన్విరాన్మెంట్ని ఎలా తయారు చేస్తుందంటే చాలా వండర్ఫుల్గా తయారు చేస్తుంది అక్కడ కనుక టూరిస్టులు నైట్ కనుక స్టే చేయాలనుకుంటే చాలా ఎంజాయ్ చేయవచ్చు అనమాట మోర్ ఎంజాయబుల్గా ఉంటుంది ఎందుకంటే ది ఆఫర్ ప్లెజెంట్ అండ్ సిరీన్ అట్మాస్ఫియర్ వాళ్ళకు మనకు ఎలాంటి అట్మాస్ఫియర్ వాతావరణాన్ని కల్పిస్తారంటే సిరీన్ సిరీన్ అంటే పీస్ఫుల్ కామన్ పీస్ఫుల్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ చాలా ఆహ్లాదకరంగా నిశ్శబ్దంగా ఉండేటువంటి వాతావరణాన్ని మనం అక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఈ రకమైనటువంటి వాతావరణాన్ని మనం కాంక్రీట్ జంగిల్స్లో చూడలేము కాంక్రీట్ జంగిల్స్ జంగిల్ అంటేనే అడివి ఇక్కడ కాంక్రీట్ జంగిల్ అంటే అర్థం ఏమంటే ఇది పట్టణ ప్రాంతాలనుగా తీసుకోవచ్చు పట్టణ ప్రాంతాలు అయితే మనకి ఎలాంటి రకమైన వాతావరణం ఉండదు ఎందుకంటే పట్టణాల్లో లాట్ ఆఫ్ డిస్టబెన్స్ ఉంటుంది అనమాట వెహికల్స్ సౌండ్స్ అవి ఇవి ఉంటుంది బట్ ఇక్కడ అలా కాదు సరేనంటే పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని మనం ఎంజాయ్ చేయొచ్చు బట్ ఆఫ్ కోర్స్ వీ కుడ్ నాట్ ఫైండ్ టైమ్ ఫర్ ద స్టే అయితే మా దురదృష్టం ఏమంటే మేము ఈ టైడా నేచర్ క్యాంప్లో స్టే చేయలేకపోయినాం ఆ నైట్ ఉండాలనుకున్నాం కానీ మాకు వేరే ప్లాన్ ఉండడంతో ఇక్కడ స్టే చేయలేకపోయినాం యాజ్ వీ ప్లాన్డ్ అవర్ నైట్ స్టే అట్ అరకు వ్యాలీ వీ మూవ్ టు అనంతగిరి బ్రిమ్మింగ్ విత్ కాఫీ ప్లాంటేషన్స్ అండ్ వాటర్ ఫాల్స్ విచ్ ఆర్ లొకేటెడ్ బిట్వీన్ టైడా అండ్ అరకు వ్యాలీ మా ప్రణాళికలో భాగంగా టైడా నేచర్ క్యాంప్లో కాకుండా అరకు వ్యాలీలో స్టే చేయాలనుకున్నాం కాబట్టి అక్కడ నుంచి మేము తొందరగా అనంతగిరికి బయలుదేరాము ఆన్ ద వేలో కాఫీ ప్లాంటేషన్స్ అంటే కాఫీ తోటలను చూసాము తర్వాత వాటర్ ఫాల్స్ కూడా మేము నంబర్ ఆఫ్ చూడడం జరిగింది ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది విచ్ ఆర్ లొకేటెడ్ బిట్వీన్ టైడా అండ్ అరకు వ్యాలీ ఈ రెండు కూడా ఎక్కడ లొకేట్ చేయబడిందంటే టైడాకి అరకు వ్యాలీకి మధ్యలో ఈ వాటర్ ఫాల్స్ కాఫీ ప్లాంటేషన్స్ అనేది మనం చూడవచ్చు వీ రీచ్డ్ అరకు వ్యాలీ ద ఆంధ్రా ఊటీ అండ్ ద మాన్యుమెంటల్ వకేషన్ స్పాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చివరకు మేము అరకు వ్యాలీ చేరుకున్నాము ఈ అరకు వ్యాలీకి ఏమని పేరంటే ఇది ఆంధ్రా ఊటీగా పరిగణిస్తారు తమిళనాడులో ఉండేటువంటి ఊటీ ఎంత ఫేమస్ మన అందరికీ తెలుసు అలాంటి వాతావరణం ఎక్కడ కూడా మనం పొందగలుగుతున్నాం కాబట్టి ఈ అరకు వ్యాలీకి ఆంధ్రా ఊటీ అని పేరు అనమాట మాన్యుమెంటల్ అంటే స్మారక వెకేషన్ అంటే సెలవు స్పాట్ అంటే ప్రదేశము స్మారక విడిది ప్రదేశంగా దీన్ని ఆంధ్రప్రదేశ్లో మనం పరిగణించవచ్చు వావ్ ద అరోమా ఆఫ్ కాఫీ ఆల్ ఓవర్ ద సరౌండింగ్ సర్టైన్లీ గెట్స్ ద ఎగ్జాస్టెడ్ మైండ్స్ ఎనర్జైజ్డ్ అరోమా అంటే ప్లెజెంట్ స్మెల్ అంటే మంచి సువాసన కాఫీ తోటలు పండించున్నారు కాబట్టి అక్కడ ఆ సరౌండింగ్ పూర్తిగా కూడా పరిసర ప్రాంతాలన్నీ కూడా మంచి సువాసనతో నిండిపోయింది ఎవరైతే తిరిగి తిరిగి అలసిపోయి ఉంటారో శక్తిని కోల్పోయి ఉంటారో అటువంటి వాళ్ళు ఈ స్మెల్ను ఒకసారి పీల్చిన వెంటనే తిరిగి శక్తిని పొందుతారన్నమాట ఇట్ వాస్ ద కాఫీ మ్యూజియం వేర్ వన్ మే బి టెంప్టెడ్ టు రిలీజ్ టు టేస్ట్ ద కాఫీ మేడ్ విత్ డిఫరెంట్ అరోమాస్ రియలీ ఇట్ ఈస్ ద బెస్ట్ బీవరీస్ దట్ ఐ హ్యావ్ ఎవర్ హ్యాడ్ ఈ అరకు వ్యాలీ ఒక కాఫీ మ్యూజియం లాంటిది సాధారణంగా మ్యూజియంలో చాలా రకాలైనటువంటి పురాతన వస్తువులు ఉంటుంది ఇక్కడ ఎలా ఉంటుందంటే చాలా ఫ్లేవర్స్ ఉంటుంది ఈ కాఫీలోనే రకరకాల టేస్ట్తో కూడుకునేటువంటి ఫ్లేవర్స్ ఉంటుంది వాటిని ఖచ్చితంగా టేస్ట్ చేయాలనేటువంటి ఒక ప్రేరణ మనలో కలుగుతుందన్నమాట బీవరేజ్ అంటే చీఫ్లీ కమర్షియల్ వాటర్ అంటే వ్యాపారం చేసేటువంటి వాటర్లో ఇది చాలా చీప్ అనమాట నీటి కంటే కూడా చాలా ధర తక్కువతో లభిస్తూ ఉంది కాఫీ తోట అక్కడే పండించడం వల్ల అక్కడ ట్రైబల్ వాళ్ళు చాలా తక్కువ కాస్ట్కే కాఫీని విక్రయించడం జరుగుతుంది కాబట్టి ఇంత తక్కువ కాస్ట్లో ఇంత రుచికరమైనటువంటి పానీయాన్ని తన జీవితంలో ఎప్పుడు కానీ రుచి చూడలేదు హియర్ వీ విజిటెడ్ ద ట్రైబల్ మ్యూజియం ద ఎగ్జిబిషన్ ఆఫ్ మెనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ లైక్ ద ట్రెడిషనల్ ఆర్ట్స్ హ్యాండిక్రాఫ్ట్స్ ఆర్నమెంట్స్ అండ్ ద డ్రెస్సెస్ యూజ్డ్ బై ద ట్రైబ్స్ ఎక్సెట్రా ఆ అరకు వ్యాలీలోనే ట్రైబల్కి సంబంధించిన ఒక మ్యూజియం ఉంది ఆ మ్యూజియంలో ఏమి ప్రదర్శిస్తారంటే అనేక ఆసక్తికరమైనటువంటి వస్తువులు ఉన్నాయి అందులో ముఖ్యమైనవిగా ట్రెడిషనల్ ఆర్ట్ సాంప్రదాయమైనటువంటి కొన్ని కళలు హ్యాండిక్రాఫ్ట్స్ హస్తకళ అంటే చేతితో అల్లినటువంటి కొన్ని సామాగ్రి అనమాట తర్వాత ఆర్నమెంట్స్ ఆర్నమెంట్స్ అంటే ఆభరణాలు మరియు వారి చేత ఉపయోగించబడినటువంటి డ్రెస్సులు వీటన్నిటిని కూడా అక్కడ ప్రదర్శించడం జరిగింది ఇట్ ఈజ్ అన్ యాప్ట్ ప్లేస్ ఫర్ దోస్ ఆర్ యాంతోజియాస్టిక్ టు లర్న్ మోర్ అబౌట్ ద కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ ద లోకల్ ట్రైబ్స్ ఎవరైనా ట్రైబల్ పీపుల్ మీద వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాల పట్ల అధ్యయనం చేయాలి పరిశోధన చేయాలనుకుని అనుకుని భావించేటువంటి ప్రజలు ఎవరైనా ఉంటే అటువంటి వారికి ఇది ఖచ్చితంగా సరైనటువంటి ప్రదేశంగా కవి భావిస్తున్నాడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు నో ద లైఫ్ స్టైల్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ కొడూస్ ఎ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ యూజ్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ నాన్ స్క్రిప్టెడ్ డయలెక్ట్ ఆఫ్ ఒరియా ప్రిమిటివ్ అనగా ఆది నివాసులు కొడూస్ అనేటువంటి ఒక తెగ ఉంది ఇది చాలా పురాతనమైనటువంటి ఒక ట్రైబు వారి యొక్క జీవన విధానాన్ని తెలుసుకున్న వెంటనే అతని చాలా ఆశ్చర్యం వేసింది వారు మాట్లాడేటువంటి భాష కూడా ఒరిస్సాలో ఉండేటువంటి ఒక మాండలిక భాష ఆ భాషకు లిపి లేదన్నమాట అంటే వాటిని రాయలేము కేవలం మాట్లాడుకోవచ్చు మోస్ట్ ఇంట్రెస్టింగ్లీ దిస్ వ్యాలీ ఈజ్ ఎ బూన్ ఫర్ ద ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ యాజ్ ద వాస్ట్ సీనిక్ ఏరియా సీమ్స్ టు బీ ఎ కార్పెట్ ఆఫ్ గోల్డ్ విత్ షైనింగ్ ఎల్లో నైజర్ ఫ్లవర్స్ చాలా ఆసక్తిని కలిగించే విషయం ఏమంటే ఎవరైతే సినిమా నిర్మాతలు డైరెక్టర్లు ఉన్నారో అటువంటి వారికి ఈ లోయ్ అనేది ఒక వరం లాంటిది ఎందుకంటే ఇక్కడ గోల్డ్ కలర్లో ఎల్లో కలర్లో మెరుస్తూ ఉండేటువంటి నైజర్ ఫ్లవర్స్ ఉంటాయన్నమాట ఇవి చూసినంత దూరం చాలా సువిశాలమైనటువంటి ప్రదేశం వరకు కూడా వ్యాపించి ఉంటుంది ఈ ఫ్లవర్స్తో నిండినటువంటి ఈ లోయలు చాలా అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనం పొందవచ్చు అనమాట ద పిక్చర్స్ క్యూ బ్యాక్ డ్రాప్ క్యాప్టివేట్ ద హార్ట్స్ ఆఫ్ ద టూరిస్ట్స్ టు క్లిక్ సెల్ఫీస్ అండ్ స్నాప్స్ పిక్చర్స్ క్యూ సుందరమైన క్యాప్టివేట్ అమితంగా ఆకర్షించు హార్ట్స్ ఆఫ్ టూరిస్ట్ అంటే సందర్శకుల హృదయాలను సో ఫ్లవర్స్తో నిన్నటువంటి అద్భుతమైన బ్యాక్డ్రాప్ను ఎప్పుడైతే చూస్తామో అది టూరిస్టుల యొక్క హృదయాలను అమితంగా ఆకర్షిస్తుంది దేని కొరకంటే టు క్లిక్ సెల్ఫీస్ అండ్ స్నాప్స్ ఫోటోలు తీసుకోవాలి సెల్ఫీలు తీసుకోవాలనేటువంటి కోరికను కలగజేస్తుంది అనమాట అంత అందంగా ఉంటుంది ఇట్ ఈజ్ ఇండీడ్ ఏ వండర్ఫుల్ ఫీస్ట్ ఫర్ ఐస్ ఇలాంటి దృశ్యము మన కళ్ళకు ఒక విందు లాంటిది ఫీస్ట్ అంటే విందు అనమాట వండర్ఫుల్ అద్భుతమైనటువంటి కన్నుల విందును అనమాట హియర్ ద రైల్వే ట్రాక్ అండ్ ద రోడ్ వే సిమ్ టు గో ప్యారలల్ ఆ ప్రాంతంలో ఈ రైల్వే ట్రాక్ కానివ్వండి రోడ్డు మార్గం రెండు కూడా సమాంతరంగా వెళ్తూ ఉంటుంది పక్కన పక్కనే ఒకదానికొకటి సమాంతరంగా వెళ్తూ ఉంటుంది అనమాట దిస్ ఈజ్ ఏ వండర్ఫుల్ ఫినామినాన్ ఫర్ షూటింగ్ చేజింగ్ అండ్ ఫైటింగ్ ఈవెంట్స్ ఇన్ ద మూవీస్ ఇది ఖచ్చితంగా సినిమాల్లో ఫైటింగ్ సన్నివేశాలు కావచ్చు చేజింగ్ సన్నివేశాలు కావచ్చు ఖచ్చితంగా ఒక వండర్ఫుల్ సూటబుల్ ప్లేస్గా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ప్లేస్ పద్మాపురం గార్డెన్ ఈ పద్మాపురం గార్డెన్లో మన రచయిత పొందినటువంటి ఫీలింగ్స్ ఏంటని తెలుసుకుందాం ఐ ఫీల్ ప్రౌడ్ టు విజిట్ దిస్ గార్డెన్ ఫర్ ఇట్స్ గ్రేట్ హిస్టరీ అంటే ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ ఉద్యానవనాన్ని సందర్శించడం నాకు చాలా గర్వంగా ఉంది దిస్ పాపులర్ బొటానికల్ గార్డెన్ బిల్ట్ ఇన్ నైన్టీన్ ఫార్టీ టూ ఇన్ ట్వంటీ సిక్స్ యాకర్స్ వాజ్ ద సోర్స్ ఫర్ కల్టివేటింగ్ వెజిటబుల్స్ ఫర్ ద సోల్జర్స్ హూ ఫాట్ ఇన్ ద ఓల్డ్ వార్ సెకండ్ రెండవ ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై ఐదు మధ్య కాలంలో జరిగింది ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో ఎవరైతే పాల్గొన్నారో అటువంటి సైనికుల కొరకు వారికి వ్యవసాయం చేసుకోవడం కోసం ఇంకా కూరగాయలు పండించడం కోసం పంతొమ్మిది వందల నలభై రెండులో ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో కూడుకున్నటువంటి ఈ ప్రసిద్ధి చెందినటువంటి ఉద్యానవనాన్ని నిర్మించడం జరిగిందనమాట ఆఫ్టర్ దట్ ద గార్డెన్ వాజ్ కన్వర్టెడ్ యాజ్ ఏ హార్టికల్చరల్ నర్సరీ కమ్ ట్రైనింగ్ సెంటర్ ఆ తర్వాత ఈ బొటానికల్ గార్డెన్ని మొక్కలు పెంచేటువంటి ఒక నర్సరీగాను తర్వాత సైనికులకి శిక్షణ ఇచ్చేటువంటి ఒక ట్రైనింగ్ సెంటర్గా మార్చడం జరిగింది ఇట్ వాజ్ ఫండ్ టు హ్యావ్ ఎ గ్లాన్స్ అట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద గార్డెన్ నేను అరొక ఎక్స్ప్రెస్ ద టాయ్ ట్రైన్ బొమ్మల ట్రైన్లో అరొక ఎక్స్ప్రెస్గా పిలువబడి ఈ బొమ్మల ట్రైన్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ గార్డెన్ యొక్క ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా మనం చూడగలము అది చాలా తమాషాగా ఉంటుంది ఎన్చాంటింగ్ ట్రీ హర్ట్స్ ట్రీ హెడ్స్ అంటే చెట్లతో నిర్మించబడినటువంటి గుడిసెలు తర్వాత హ్యాంగింగ్ కాటేజెస్ కాటేజ్ అంటే కుటీరాలు చిన్న చిన్న గుడిసెలు అనమాట అవి ఉన్నట్లుగా ఉంది టెన్ ఫీట్ అబౌవ్ ద గ్రౌండ్ లెవెల్ లుక్ లైక్ నేచర్స్ ల్యాంప్ కాంట్రాస్టింగ్ అవర్ రెగ్యులర్ హౌసెస్ విత్ సిమెంట్ కాంక్రీట్ సో మన గ్రౌండ్ లెవెల్కి అంటే భూమి ఉపరితలానికి పది అడుగుల ఎత్తులో ఈ ట్రైన్లో మనం ప్రయాణం చేస్తూ చూసినప్పుడు ఇక్కడ గుడిసెలతో వేలాడుతున్నటువంటి కాటేజెస్ కానీ తర్వాత చెట్లతో నిర్మించినటువంటి గుడిసెలు ఎలా కనబడుతున్నాయి అంటే మన సిమెంట్ కాంక్రీట్తో నిర్మించుకున్నటువంటి గుడిసెలకు విరుద్ధంగా ఇది మనకు చాలా అందంగా కనబడుతుంది ఇది నేచర్ యొక్క ల్యాంప్ లాగా కనిపిస్తుంది ఒక దీపం లాగా కనిపిస్తూ ఉంది కంపెన్సేటింగ్ అవర్ ఫీలింగ్స్ ఆఫ్ సారీ ఫర్ మిస్సింగ్ ద స్టే అట్ టైడా జంగిల్ బెల్స్ వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ స్టే అట్ అరకు అండ్ ఎంజాయ్డ్ ద కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్ మన రైటర్ వాళ్ళు టైడా నేచర్ క్యాంప్లో స్టే చేయాలి నైట్ అనుకున్నారు ఎందుకంటే అక్కడ వచ్చి కాటేజెస్లో పీస్ఫుల్గా ఉంటుంది నైట్లో ఆ ఫీలింగ్ని వాళ్ళు పొందాలనుకున్నారు బట్ దాని కాంపెన్సేటింగ్గా దానికి పరిహారంగా ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఎలాంటి అనుభూతిని పొందారంటే అరకు వ్యాలీలో ఈ ట్రైబల్ పీపుల్ చే నిర్వహించబడినటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి చూడండి సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైతే ఉందో వాటిని చూసిన వెంటనే అక్కడ మిస్ అయినటువంటి వినోదాన్ని ఇక్కడ పొందగలిగాము సంతోషం వీళ్ళకు కలిగిందన్నమాట

సో అక్కడ ఒక ఏజెన్సీ ఉంటుంది ఆ ఏజెన్సీ వాళ్ళు కొంతమంది కలిసి ఒక యూనిట్గా బృందంగా ఏర్పడి మనం ఇప్పుడు కోలాటం అలాంటిది చూస్తుంటాం కదా అలాంటిది దింసాన పడేటువంటి ఒక నృత్యం ఉంది సో పన్నెండు నుంచి పదహారు మంది స్త్రీలు ఏం చేస్తారు ఒకరి భుజం మీద ఒకరు చేతులు వేసుకొని లైన్గా నృత్యం చేస్తూ ఉంటే కొంతమంది జెంట్స్ వచ్చి డ్రమ్స్ వాయిద్యాలు ప్లే చేస్తూ ఉంటారనమాట ఈ యొక్క దృశ్యాన్ని ఆ క్యాంపులో ఆ రోజు వాళ్ళు ఫైర్ చలిమంట కాచుకుంటూ చూడడం అనేది చాలా సంతోషాన్ని కలగజేసింది వీ స్టేడ్ అట్ నైట్ ఇన్ అరకు ఇన్ ద హట్స్ అండ్ ద టెంట్స్ విచ్ వర్ సెట్ ఇన్ ట్రైబల్ ఎన్విరాన్మెంట్ ఫర్ టూరిస్టు సందర్శకుల కోసం ట్రైబల్ పరిసర ప్రాంతాల్లో నిర్మించబడినటువంటి స్మాల్ హడ్స్ మరియు పరదాలతో నిర్మించబడినటువంటి టెంట్స్ వీటిలో రచయిత ఆ రోజు స్టే చేయడం జరిగింది ద లాస్ట్ ప్లేస్ ఈజ్ లంబసింగి లంబసింగి ద కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ స్మాల్ హ్యామ్లెట్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఈజ్ నోన్ ఫర్ ద స్నోఫాల్ విత్ ఏ రికార్డ్ ఫాల్ ఆఫ్ జీరో డిగ్రీ సెల్సియస్ సమ్టైమ్స్ మైనస్ త్రీ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పర్టికులర్లీ బిట్వీన్ నవంబర్ అండ్ జనవరి మన రచయిత చివరగా సందర్శించిన ప్రదేశం పేరు లంబసింగి ఇది వచ్చి విశాఖపట్నం డిస్టిక్లో ఉండేటువంటి ఒక చిన్న కుగ్రామము హ్యామ్లెట్ అంటే చిన్న స్మాల్ విలేజ్ అనమాట దీని యొక్క ప్రసిద్ధి ఏంటంటే నవంబరు జానవరి మధ్య కాలంలో ఇక్కడ జీరో డిగ్రీలో ఉంటుందండి జీరో డిగ్రీ అంటే మనకు నీళ్ళంతా కూడా గట్టిపోయి ఐస్ ఐస్గా మారిపోతుంది స్నోఫాల్ ఉంటుంది కొన్ని సందర్భాలైతే మైనస్ త్రీ డిగ్రీస్కి వెళ్ళిపోతుంది ఇలాంటి సమయంలో ఈ మంచు అనేది మనకు వర్షంలాగా పడుతూ ఉంటుంది ఈ దృశ్యాన్ని మనం సాధారణంగా కాశ్మీర్లో కానీ హిమాచల్ ప్రదేశ్ తర్వాత హిమాలయ పర్వతాలు ఇంకా ఫారిన్ కంట్రీస్ అమెరికా లాంటి ప్రదేశాల్లో కనుక చూస్తే ఇంటి ముందు మనం ఒక కార్ నిలబెట్టినా కానీ దాని మీద తెల్లగా ఐస్తో పేరకపోతుందనమాట సో అలాంటి మంచు విపరీతంగా కురుస్తూ ఉండేటువంటి సన్నివేశాన్ని ఈ లంబసింగిలో మనం చూడవచ్చు ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ కొర్రబాయిల్ హిందీ లోకల్ లాంగ్వేజ్ ఈ ప్రాంతాన్ని వాళ్ళు వారి యొక్క ప్రాంతీయ భాషలో కొర్రబాయిల్ అని పిలవడం జరుగుతుందనమాట ఫెన్స్డ్ బై టవరింగ్ హిల్స్ టాల్ గ్రీన్ ట్రీస్ అండ్ సరౌండెడ్ బై ద మిస్ట్ ద ఏరియా ప్రొవైడ్స్ ఏ పర్ఫెక్ట్ మ్యాజికల్ సెట్టింగ్ టు ఎంజాయ్ వింటర్స్ ఇక ఫెన్స్ అంటే కంచె అనమాట టవరింగ్ హిల్స్ అంటే అర్థం ఏమంటే హిల్ యొక్క టాప్ పై భాగంలో తెల్లని మంచుతో కప్పబడిపోతుంది ఇప్పుడు మీరు చూడండి హిమాలయ పర్వతాలు ఇవన్నీ కూడా తెల్లగా అక్కడక్కడ మంచు పెరగకపోతుంది అనమాట అది ఫెన్సింగ్ వేసినట్లుగా ఉంది టాల్ గ్రీన్ ట్రీస్ ఇక పొడవుగా ఉండేటువంటి పచ్చని చెట్లు అండ్ సరౌండెడ్ బై ద మిస్ట్ వీటన్నిటిని కమ్మేసినటువంటి పొగ మంచు ద ఏరియా ప్రొవైడ్ ఎ పర్ఫెక్ట్ మ్యాజికల్ సెట్టింగ్ టు ఎంజాయ్ ద వింటర్స్ వింటర్ని ఎంజాయ్ చేయడానికి ఇవన్నీ మనం సెట్ చేసుకున్నటువంటి పర్ఫెక్ట్గా ఖచ్చితంగా సెట్ చేసుకున్నటువంటి ఒక మ్యాజికల్ అమెరిక లాగా మనకు అనిపిస్తుంది ఇఫ్ ఎనీ వన్ స్టేస్ అవుట్ ఇన్ ద ఓపెన్ వన్ విల్ బీ ఫ్రోజన్ ఫ్రీజ్ అంటే గడ్డగట్టిపోవడం ఫ్రోజన్ పాస్టన్స్ వర్బు ఎవరైనా కనుక ఎలాంటి వాతావరణంలో బయట ప్రాంతంలో స్టే చేయాల్సి వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఫ్రోజు అంటే మంచు చేత కప్పబడిపోతారు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట ఫీలింగ్ ద వామ్త్ ఆఫ్ ద సన్ రైజ్ అట్ లంబసింగి మేడ్ అండ్ ఆస్పిసర్ స్టార్ట్ ఆఫ్ ద డే దట్ లాస్ట్ ఫర్ ఎవర్ వింటర్ సీజన్ లంబసింగిలో ఎప్పుడూ మంచు వర్షంలాగా పడుతూ ఉంటుంది వర్షాలు కూడా తరచు కురుస్తూ ఉంటుంది అలాంటిది ఒకరోజు సూర్యోదయం జరుగుతుందన్నమాట వెచ్చని ఆ వేడినిచ్చేటువంటి ఆ వామ్త్నెస్ వామ్త్ అంటే వెచ్చదనంతో కూడుకున్నటువంటి ఆ సూర్యోదయాన్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అది వాళ్ళకు ఒక శుభప్రదమైన రోజుగా నిలిచిపోయిందనమాట అదే కనుక వాళ్ళకు వర్షాలు కనుక వచ్చి ఉంటే బయట వెళ్ళి ప్రదేశం మొత్తం తిరిగి చూసిన వాళ్ళు కారు కాబట్టి ఆ రోజున వాళ్ళు హాస్పిసస్ డేగా వాళ్ళు గుర్తుంచుకుంటున్నారు ఆఫ్టర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ వీ విజిటెడ్ కొండకర్ల బర్డ్ సాక్చురీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఆఫ్ విజిట్ ఆ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే కొండకర్ల బర్డ్ సాక్చురీలో పక్షులను సందర్శించడానికి వాళ్ళు అక్కడికి వెళ్తారు ఆ ప్లేస్ వచ్చి సందర్శకులకు ఒక మంచి ప్లేస్ అనమాట అక్కడ రకరకాల పక్షుల్ని వాళ్ళు చూడవచ్చు ఐ వాజ్ గ్లాడ్ టు సీ ద స్ట్రేంజ్ విజిటర్స్ ద బర్డ్స్ అక్కడ కొత్త సందర్శకులను రకరకాల పక్షులను కొత్త కొత్త అంటే జీవితంలో ఎప్పుడు చూడని కొత్త పక్షులను చూసిన వెంటనే కవిగారికి చాలా సంతోషం అవుతుంది గ్లాడ్ అంటే హ్యాపీనెస్ అని ఐ వండర్ హౌ దే సర్వైవ్ ఇన్ ద ఇంటెన్స్ కోల్డ్ వెదర్ ఇంత చలి వాతావరణంలో కూడా అది తన మనుగడను ఏ విధంగా కొనసాగిస్తూ ఉంది అనేటువంటి తలుచుకుంటే అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది బట్ దేర్ జాయ్ న్యూ నో బౌన్స్ యాజ్ దే లివ్ ఇన్ దేర్ నేచురల్ హ్యాబిటైట్ అయితే బౌన్స్ అంటే హద్దులన్నమాట నో బౌన్స్ అంటే హద్దులు లేకుండా పోతూ ఉంది ఎవరికి వారి యొక్క సంతోషానికి హద్దులే లేదు ఎందువల్లంటే వాళ్ళు పుట్టింది వారి యొక్క సహజ ఆవాసాల్లోని నివసిస్తున్నారనమాట అంటే వాళ్ళు పుట్టుకతోనే అలాంటి వాతావరణంలో పుట్టడం వల్ల వాళ్ళకి అది చలిగా అనిపించదు హ్యావింగ్ లంచ్ అట్ నర్సీపట్నం వన్ ఆఫ్ ద గేట్ వేస్ టు ద ఈస్టర్న్ గాడ్స్ వీ స్టార్ట్ ఎట్ విశాఖపట్నం ఇన్ అవర్ హైడ్ వెహికల్ అండ్ రీచ్డ్ బై ఫైవ్ థర్టీ పిఎం సో రెండవ రోజు లంచ్ టైం ఆసన్నమైందనమాట వాళ్ళు లంచ్ ఎక్కడ చేశారు నర్సీపట్నం అనేటువంటి ప్రదేశంలో వాళ్ళు లంచ్ చేశారు ఈ నర్సీపట్నం అనేది ఎలాంటిదంటే వన్ ఆఫ్ ద గేట్ వెస్ట్ ఈస్టర్న్ గాడ్స్ తూర్పు కనుమలకు ఒక ప్రవేశ ద్వారం లాంటిది అనమాట ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది అక్కడ వాళ్ళు లంచ్ అనేది చే చేయడం జరిగింది స్టార్ట్ ఎట్ విశాఖపట్నం ఇన్ అవర్ హైడ్ వెహికల్ సో అద్దెకి తీసుకున్నటువంటి ఒక వెహికల్లో విశాఖపట్నానికి వాళ్ళు బయలుదేరతారు సో ఎగ్జాక్ట్గా ఫైవ్ థర్టీ పిఎం వాళ్ళు రీచ్ అయిపోయినారు విశాఖపట్నానికి ఐ ఫెల్ట్ వర్ బ్యాక్ టు అవర్ బిజీ లైఫ్ ఫ్రమ్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ వరల్డ్ ఆఫ్ ద పీస్ అండ్ ప్లెజర్ ఈ రెండు రోజుల ట్రిప్ని కవిగారు ఎలా ఫీల్ అయ్యారంటే ఒక క్షణం పాటు కూడా తీరిక లేనిటువంటి ఒక బిజీ లైఫ్ నుండి విముక్తి పొంది ఎక్కడైతే మనశ్శాంతి సంతోషం దొరుకుతుందో అలాంటి ప్రపంచానికి వెళ్ళినట్లుగా మన రచయిత ఫీల్ అవుతారన్నమాట ద ఎంటైర్ జర్నీ వాజ్ ఏ మెమరబుల్ అండ్ అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ సో ఆ పూర్తి ప్రయాణం అనేది ఎలాంటిదంటే ఎంతో అడ్వెంచరస్ అంటే సాహసంతో కూడుకున్నటువంటి ప్రయాణంగాను మెమరబుల్ చిరకాలం గుర్తుంచుకోదగినటువంటి అనుభూతిని కలిగి ఒక ప్రయాణంగా తన జీవితంలో మిగిలిపోయింది ఎందుకు ఇది అడ్వెంచరస్ జర్నీ అంటే యాత్రకు ఎందుకు చెప్పాలంటే ఎన్నో లోయల్ ఉంటుంది ఘాట్ రోడ్స్ ఇవన్నీ కూడా చాలా డేంజర్తో కూడుకున్నటువంటి ప్రయాణము అయినా వాళ్ళు సేఫ్గా రీచ్ అయ్యారు కాబట్టి అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ని తన జీవితంలో మిగిల్చిందనమాట ఓన్లీ అన్ ఎక్స్పర్ట్ డ్రైవర్ కెన్ మేక్ యూ రీచ్ యువర్ డెస్టినేషన్ సేఫ్ ఆన్ దిస్ రిస్కి కర్వుడ్ రోడ్ విత్ హెయిర్ పిన్ బెండ్స్ వాళ్ళు ప్రయాణం చేసేటువంటి ఘాట్ రోడ్లో రోడ్స్ ఎలా ఉంటాయంటే హెయిర్ పిన్ కరువుడు కరువుడు అంటే వంపులు అనమాట హెయిర్ పిన్ అంటే మన స్త్రీలు ధరించేటువంటి హెయిర్ పిన్ ఇట్లా పోతుంది మళ్ళీ రిటర్న్ ఇట్లా తిరుక్కుని వస్తుంది అనమాట హెయిర్పిన్ కారు అలాంటి రోడ్లు డ్రైవ్ చేయడం చాలా కష్టం కేవలం ఒక అనుభవలైన డ్రైవర్లు మాత్రమే క్షేమంగా మిమ్మల్ని మీ యొక్క గమ్యస్థానానికి చేర్చగలరు ద జర్నీ వాజ్ క్వైట్ అమేజింగ్ అండ్ అడ్వెంచరస్ వారు చేసిన ప్రయాణము అద్భుతమైనది మరియు సాహసోపేతమైనది ద టూర్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెన్సివ్ వన్ టు బ్యార్ ఇట్ వుడ్ బి బెటర్ టు ప్లాన్ ద జర్నీ బై ట్రైన్ అప్ టు బొర్రా కేవ్స్ అండ్ ఫర్ ద రిమైనింగ్ జర్నీ యూ కెన్ టేక్ ఎనీ వెహికల్ ఈ ప్రయాణానికి ఎక్కువ డబ్బు కూడా ఖర్చు కాదు ఎవరైనా కూడా దీన్ని భరించగలిగేటువంటి స్థాయిలోనే ఉంటారు ఇది ఒక స్మాల్ బడ్జెట్ టూర్ అనమాట అయితే మనం బొరాకేవ్స్ వారికి ట్రైన్ జర్నీ చేస్తే బాగుంటుంది అక్కడ నుంచి ఏదైనా అద్దె వెహికల్ను మనం తీసుకొని ప్రయాణం చేస్తే సరిపోతుందనమాట ఇప్పటికే వీడియో యొక్క లెంగ్త్ ముప్పై నిమిషాలు దాటింది కాబట్టి మిగతా భాగానికి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కానివ్వండి తర్వాత ఇంకా గ్రామర్ పార్ట్ ఇవన్నీ కూడా పార్ట్ టూలో చేయడం జరుగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి యూట్యూబ్లో నా ఛానల్ పేరు ఎస్పీ కాంపిటేటివ్ సర్కిల్ పార్ట్ టూ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు